నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇప్పుడే మేము వచ్చినామంటే మాకేమైనా ఓట్లు ఉన్నాయని వచ్చినామా? మాకేమైనా పని ఉందని వచ్చినామా? ఇవాళ మీకు సేవ చేద్దామని వచ్చినాం. ఇవాళ ఆడవిళ్ళ పెళ్ళుంటే కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇస్తున్నాం. మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఇంటికాడ దించిపోతున్నాం. ఇట్లా మన ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. ఇంకా మిగిలినవి ఒకటో రెండో మిగిలినవి తప్పకుండా వాటిని కూడా చేపిస్తాం. మరి మీ ఆశీస్సులు ఉండాలి, మీ దీవెన ఉండాలి. ఇప్పుడు సెట్ కింద కూర్చొని దునియా మాట్లాడచ్చు, హైదరాబాద్లో గాంధీ భవన్లో లేదా బీజేపీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతుండ్రు. వాళ్ళు ఎప్పుడన్నా చేసిండ్రా? నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను, ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఆడవీళ్ళ పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఏ ఊరో చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఏ రాష్ట్రమో చెప్పండి, చూస్తాం. ఏమన్నా ఉందా దేశం మీద? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందా బీజేపీ వాళ్ళు ఇచ్చిందా? 28 రాష్ట్రాల్లో ఎక్కడ ఇస్తలేరు. మన దగ్గర 100,000 కాదు రూపాయి ఇవ్వలే ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే. ఇవాళ కేసీఆర్ గారు 100,000 రూపాయలు ఇచ్చి కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రోగ్రాం పెట్టి. ఇది వాస్తవమా కాదా? ఇంతకుముందు సర్కార్ దవాఖానకు పోతే సూదులు ఉండయి, డాక్టర్ ఉండకపోతుండే. ఇవాళ సర్కార్ దవాఖానకు పోతే ధైర్యంగా మీ బిడ్డను ప్రైవేట్లకు తీసుకుపోతలేరు, మీ కోడళ్ళు ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోతలేరు, సర్కార్ దవాఖానలకు పోయి ఫ్రీగా కాన్పు చేయించి ఇంటికి ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా తెచ్చుకుంటున్నాం, ఉల్టా పైసలు ఇస్తున్నాడు కేసీఆర్. వెనకడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఎండాకాలం ఉంటే పగడిపూట సదాశివపేటలో 4 గంటల కరెంటు పోతుండే, 6 గంటల కరెంటు పోతుండే. ఇవాళ ఒక్క నిమిషం కరెంటు పోకుండా 24 గంటల కరెంటు ఇచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? మా ముస్లిం పిల్లలు చదువుకోవడానికి సదాశివపేటలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టించి ఒక్క రూపాయి లేకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తలేమా? మా బీసీల కోసం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, ఎస్సీల కోసం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, ముస్లింల కోసం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, ఎన్ని పనులు చేసినాం? దీనంగానే వదురు కుయ్య కుయ్య మంత్రులు ఎప్పుడైనా ఉభశరు కట్టదిక్కు చూసిండ్రా? దీన్ని ఎన్నడైనా మంచిగా చేయాలని ఆలోచన చేసిండ్రా? ఇవో ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇవాళ మీ ఉభచరువు మంచిగా అవుతుంది. మీ మంచినీళ్ళ కోసం 45 కోట్లు పెట్టినాం, ఎంత గోసు ఉండే మంచినీళ్ళ కోసం? బిందెలు బిందెలు కొట్లాడితే సొట్టలు వల్లే, బోర్ల వల్లే, బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టలే. ఇవాళ 45 కోట్లు పెట్టి 8 ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు కట్టి ఇవాళ మీ మంచినీళ్ళ బాధ సగం అంతా తీరింది. దీపావళి పండుగ వరకు ఆయనత తీస్తా అంటున్నాం. ఇది సౌలత్ చేసిందా కాదా టీఆర్ఎస్ గవర్నమెంట్? ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలి. ఇక్కడ కూర్చొని ఇప్పుడు చేసేటోనికి మోసేటోనికి బరువు తెలుస్తుంది అన్నట్టు చేసేటోళ్ళకు వ్యవహారం తెలుస్తుంది. వాళ్ళు చేసేటోళ్ళు కాదు, ఆడ కూర్చొని మైకుల ముందు దునియా మాట్లాడుతుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళని మనం నమ్మితే మోసపోతాం. వాళ్ళు ఇదివరకు చేయలేదా? వాళ్ళు మస్తు 10 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఏ పాట చేసిండ్రు, ఏ బాధ తీర్చిండ్రు, ఏం చేసిండ్రు వాళ్ళు? దయచేసి మీరు ఆలోచన చేయండి. అందువల్ల మా అక్కలు మా చెల్లెలతో నేను కోరేది మీ దీవెన ఇవ్వండి, ఇంకా కష్టపడతాం. ఏమేమి కరోనా వస్తే కూడా భయపడలే, సంగారెడ్డిలో వచ్చి గల్లీ గల్లీ తిరిగినా నేను. దవాఖానలకు పోయిన మాస్కులు పెట్టుకొని దవాఖానలకు పోయి ధైర్యం చెప్పొచ్చినాం కరోనాలో కూడా. కరోనా వస్తే మేము ఇండియాలో కూర్చోలే వేరే లీడర్ల లెక్క. కరోనాలో దవాఖానలన్నీ తిరిగి ధైర్యం చెప్పి ఎవరింట్లో కరోనా వస్తే వాళ్ళ ఇంటికి పోయి తలుపు కొట్టి ధైర్యం చెప్పి మందులు ఇప్పించి కాపాడుకునే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇవాళ టీకాలు కూడా వేపిస్తున్నాం. మీ అందరితో నేను కోరేది ఒక్కటే, కొంతమంది టీకాలు తీసుకుంటలేరు, దండం పెట్టి చెప్తున్నాం. మా వార్డు కౌన్సిలర్లారా, ఓట్లప్పుడు ఇల్లు తిరిగారు మీరు, ఇప్పుడు టీకాల కోసం కూడా ఇల్లు తిరుగురు. ఓట్లప్పుడే ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా వేపిస్తున్నాం. నేను మీతో చెప్పేది ఏంటంటే టీకాలకు ఇప్పుడు ఇబ్బంది లేదు, దయచేసి ఇల్లు పోండి. ఆ ఇంట్లో ఒక్కరు మిగిలితే పట్టుకొచ్చి టీకా అయిపోయింది, ఓటప్పుడు పట్టుకొచ్చుకోలే, ఇప్పుడు టీకాలకు కూడా పట్టుకరారు. ఇక టీకాలకు కూడా పట్టుకురావాలి మా కౌన్సిలర్లు. ఓట్లప్పుడు లెక్క పెట్టి 5 అవుతుంది, అరే ఈ ఇంట్లోకి వెళ్ళి మంచి రాలేదురా అంటే పోయి దొరకబట్టి మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొచ్చి ఓటు వేపించినాం, ఆటో పెట్టి ఓటు చేపించినాం. ఇప్పుడు కూడా ఏమంటుందంటే ఆటో పెడతావా మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొస్తావా? మీ వార్డులో ఒక్క మనిషి కూడా టీకా వేసుకోని వాళ్ళు ఉండద్దు. దయచేసి మా కౌన్సిలర్లు జర పట్టుబట్టి దొరకబట్టి టీకా వేసుకునే వాళ్ళం బట్కొచ్చి టీకా వేయించే పని చేయాలి. ఏ కద్మీ బీ నై బచ్చినా అమ్మ ఆప్ కౌన్సిలరే, ఆప్కే గల్లీ మే ఏ కద్మీ బీ అగేసే బచ్గే టీకా నై దాలే, ఉస్కు పకడ్కే లేకే ఆకే జబ్ ఓట్ కైసా దలాయ్ ఆప్ టీకా బీ వైసా దలానా చాహియే, పకడ్కే దలానా చాహియే. క్యూ బోలే తో అభి థర్డ్ వేవ్ ఆతే బోల్కే బోల్ రే, మళ్ళొస్తుంది కరోనా అంటున్నారు, మళ్ళీ వస్తే మళ్ళా గోసపడతాం మనం. అదేదో పడకముందే టీకా వేసుకుంటే అది జ్వరం మనం కాపాడుతుంది. టీకా వేసుకుంటే 90 పైసలు రాదంటుండ్రు, 10 పైసలు వచ్చినా మనిషి సావు దాకా ఓడు, ఇట్లా వచ్చిపోతుంది జ్వరం కాపాడుతుంది అంటుండ్రు. రెండే కాపాడితే, ఒకటి మూతికి బట్ట, రెండోది జబ్బకు టీకా, ఇంకా వేరే ఏం లేదు.
మాది అయిపోయింది, టీకా అయిపోయింది, బట్ట పెట్టుకుంటున్నాం మేము. మైక్ ఉందని జేబులే ఉన్నది, మళ్ళీ కింద పెట్టగానే ముందుకు పెట్టుడే. సో ఈ రెండే కాపాడుతున్నాయి మనం. మరి మీరు కూడా దయచేసి బట్ మూతికి మాస్క్ లేకుండా బయటకు రావద్దు, టీకా లేకుండా ఎవరు మిగలద్దు. ఒకళ్ళు ఆగస్టులో వస్తుంది అంటున్నారు, ఒకళ్ళు దసరా వరకు వస్తుంది అంటున్నారు, మళ్ళీ థర్డ్ వేవ్ మళ్ళీ వస్తుంది కరోనా అంటూ ఇప్పుడు రెండుసార్లు వచ్చింది అది. మళ్ళీ ఇటైతే మళ్ళీ పరిశాన్ అవుతాం కదా. రాకముందే ఒక్క మనిషి లేకుండా టీకా వేయించండి. మీ ఇండ్లలో ఎవరున్నా, మీ గల్లీలు ఎవరున్నా పట్టి పట్టి టీకా వేయిస్తే జర్ర మనకు రేపు తిప్పలు కాకుండా ఉంటుంది. ఒక్కరికి వచ్చినా సదాశివపేట అది అందరికి అంటిస్తుంది. మళ్ళీ అది అంటకుండా మొదలే అందరికి టీకా వేసుడు. మాస్క్ లేకపోతే దొరకబట్టి 100 రూపాయలు ఫైన్ వేయాలి. భయం అని ఉండాలి, భక్తి అని ఉండాలి, లేదా పోషమతాల మీద ఒట్టన పెట్టేయాలి. మరి ఏదో ఒకటి చేయాలి కదా. మరి అయితే లేదు, ఎందుకంటే వచ్చినాక బాధపడి మంచం మీద ఉన్నాక బాధపడితే లాభం లేదు. మంచం ఎక్కకుండా చూసుకోవాలి, కరోనా రాకుండా చూసుకోవాలి. ఇది ఎవరి బాధ్యతనో కాదు, మనందరి బాధ్యత. సో దయచేసి మీరందరూ కూడా టీకా వేసుకోండి. టీకాలు వచ్చినాయి, లేనప్పుడేమో టీకా లేదంటారు, ఇప్పుడు వచ్చినాయి వేసుకోండి అంటే రాకపోతుంది. జర లావటరు చేయి వేసుకున్నోళ్ళు లేడా, నాకు తెలిసిపోతుంది ఎంతమంది వేయలేదో. అవ మేరా బహన్ నైదాలి, అరే ఆ ఉఠారే ఆ నైదాలే కై ఉఠాతే టీకే. థ్యాంక్ యూ. ఇగో ఆ బాబు వేసుకోలే, ఆ బాబు వేసుకోలే. సో దయచేసి 25 కరోడ్ చెప్తున్నా కదా ఇప్పుడు, చింతన పెట్టిండు కదా నువ్వు. నీ గుండె మీద చేసుకొని చెప్పి ఎవరి కొట్టేసినావు మనను? సరే ఎవరికేసినా ఏకున్నా ఓటుతో పనిలేదు. వింతల్లి ఏం పేరు నీ పేరు? మల్లేశ్వరి. ఓటుతో పనిలేదు, ఒకటి జోక్ అన్న నేను. ఓటు వేసినా ఇప్పుడు ఇప్పుడు నేనేమన్నా ఓటు వేయలేదని వచ్చిందా? ఓటు వేసిందని వచ్చిందా? నా బాధ్యత ఈ జిల్లా మంత్రిగా మీకు సేవ చేయడం, నా బాధ్యత. ముఖ్యమంత్రి గారు పంపిస్తే నేను మీ దగ్గరకు వచ్చిన. ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తున్నా? 45 కోట్లు మంచినీళ్లకు, 20 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు. మళ్ళీ ఇప్పుడు మీరు అందరు అడిగితే సీసీ రోడ్లకు మళ్ళీ 20 కోట్లు ఇస్తా, ఒక్క సదాశివపేటకని మాట ఇచ్చినామంటే మీ మీద ఆ ప్రేమ ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో మా కౌన్సిలర్లను మీరు గెలిపించింది కనుక మా కౌన్సిలర్లకు పేరు రావాలి, మీకు సౌకర్యం కావాలని చెప్పి మరో 20 కోట్లు సదాశివపేటకు మంజూరు చేస్తూ జై తెలంగాణ.